ఈడతి చూసారా కార్ల ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కింగ్ మన కేరళ ఎక్స్‌ప్రెస్ అయితే బయలుదేరిపోయింది న్యూ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తుంది హే గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను రైట్ నౌ నేను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను అదేనండి మన న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్నాను ఈ రోజు ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళబోతున్నాను ఎక్కే ట్రైన్ పేరు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఏపీ ఎక్స్‌ప్రెస్ చేశాను తెలంగాణ ఎక్స్‌ప్రెస్ చేశాను ఇప్పుడు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అయితే చేయబోతున్నాను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సాయంత్రం అయితే ఎంత ఖాళీగా ఉంది అదే పొద్దున్న వచ్చారు అనుకోండి రచ్చ రంబోలానే అసలు ఈవెన్ సాయంత్రం వచ్చినా కూడా చాలా అంటే చాలా రష్ గా ఉంటుంది రాత్రి కాబట్టి ఎలా ఉంది ప్రస్తుతం టైం అయితే 7:45 అయితే అవుతుంది నేను ఎక్కబోయే ట్రైన్ 9:05 పదండి మనం ఏ ప్లాట్ఫామ్ కి వస్తుంది ఏంటి చూసుకుని రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12622 తమిళనాడు ఎక్స్ప్రెస్ డిపార్చర్ 9:05 ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి మొత్తం 16 ప్లాట్ఫామ్లు ఉంటాయి నేనున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఇక్కడైతే మనం లగేజ్ స్కాన్ చేయించుకోవాలి లగేజ్ స్కాన్ చేయించుకున్నాక ఎస్కలేటర్లు అవి ఉంటాయి సో మనం అయితే అలా వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇక్కడే లగేజ్ స్కానింగ్ అది చేయించుకోవాలి చేయించుకున్నాక ఇటు సైడ్ చూసారంటే ఎస్కలేటర్లు అవి ఉంటాయి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి 16 దాకా వెళ్ళాలంటే ఎస్కలేటర్లు యూజ్ చేయొచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మన ట్రైన్ అయితే పెట్టేసారు రెడీగా ఉన్నట్టుంది కిందకి దిగిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 3 రైట్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 లెఫ్ట్ సైడ్ నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి వచ్చేటప్పుడు ట్రైన్ రెడీగా ఉంది తమిళనాడు ఎక్స్ప్రెస్ ఏమో అనుకున్నాను కాదు కేరళ ఎక్స్ప్రెస్ వచ్చి న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ ట్రైన్ నెంబర్ ఏది కేరళ వెళ్తుంది కదా ఈ ట్రైన్ నెంబర్ ఎంత తెలుసా 12626 ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన నేను ట్రైన్ అయితే చూసాను న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తుంది ట్రైన్ పేరు ఏంటో తెలుసా స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది కదా వెస్ట్రన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ మన కేరళ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది ఇంకా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తారు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లో వెయిట్ చేస్తున్నాను నేను కోచ్ పొజిషన్స్ అయితే ఇచ్చేసారు నేను ఈసారి చేయించుకుంది 2nd AC అండ్ నా బోగి నెంబర్ వచ్చి HA1 అంటే 1st AC ఉంటుంది అదే బోగిలో అలాగే 2nd AC కూడా ఉంటుంది అనమాట సో చూపిస్తాను ఆల్రెడీ మనం అయితే ట్రావెల్ చేసాం ఈ ట్రైన్ లో కూడా చూపిస్తాం మీకు ఇదిగోండి మన తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి వచ్చేసింది VAP 7 లోకోమోటివ్ కృష్ణరాజపురం లోకో హియర్ కమ్స్ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ కానీ మనం ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్తున్నాం ఇవి జనరల్ కోచ్లు అనమాట మన ట్రైన్ కి జనరల్ కోచెస్ 1st క్లాస్ ఏసీ 2nd క్లాస్ ఏసీ 3rd క్లాస్ ఏసీ స్లీపర్ కోచెస్ కూడా ఉంటాయి ఇదిగోండి HA1 గైస్ మన ట్రైన్ ని మెయింటైన్ చేసేది సదరన్ రైల్వేస్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ మధ్యలో తిరిగే 1 ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అండి మన తమిళనాడు ఎక్స్ప్రెస్ పదండి మనం అయితే లోపలికి ఎక్కేద్దాం ఇదిగోండి 2nd క్లాస్ బోగి ఇది వచ్చేసి 1st క్లాస్ నేనైతే షాక్ తిన్నాను తమిళనాడు ఎక్స్ప్రెస్ కి HA1 ఉండటం ఏంటి అని అస్సలు ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా డెడికేటెడ్ 1st క్లాస్ ఏసీ కోచ్ అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్ కి లేదు టైం అయితే చూడండి 8:45 అయితే అయ్యింది 9:05 అయితే మన ట్రైన్ న్యూఢిల్లీ నుంచి అయితే బయలుదేరుతుంది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో నా సీట్ అయితే ఇట్ సైడ్ కింద లోపల జనాలు ఉన్నారని ఇంకా నా సీట్ ని చూపించలేదు HA1 నా సీటే లాస్ట్ సీట్ అనమాట 2nd క్లాస్ కి దాని తర్వాత వెంటనే ఇట్ సైడ్ 1st క్లాస్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇక్కడైతే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు చూడండి ఏసీ 1st క్లాస్ కమ్ ఏసీ 2 టైర్ ఎగ్జాక్ట్లీ 9:05 అయితే అయ్యింది మనకైతే సిగ్నల్ వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ లో ఉంది ఇంకా బయలుదేరిపోవడమే అండ్ మనం అయితే న్యూఢిల్లీ నుంచి బయలుదేరిపోయాం మనకి ప్యారలల్ గా ఇంకో ట్రైన్ అయితే ఉంది ఆ ట్రైన్ అయితే ఏంటంటే బేసిక్ గా శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కానీ న్యూఢిల్లీ బోర్డు వచ్చేటప్పటికి ఆగిపోయింది మళ్ళీ రెడ్ సిగ్నల్ పడింది సర్లే అలాగే ఇక్కడ దాకా వచ్చాం కదా బాయ్ బాయ్ న్యూఢిల్లీ నెంబర్ 2 కి న్యూఢిల్లీ ఇండోర్ ట్రైన్ అయితే వచ్చింది ఇప్పుడే న్యూఢిల్లీ ఇండోర్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చింది బాయ్ బాయ్ న్యూఢిల్లీ కలుద్దాం తొందరలోనా కాదులే వింటర్ లో కలుద్దాం ఇంకా ఢిల్లీ ప్లాట్ఫామ్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం మనం నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆగ్రాలో ఇక్కడ నుంచి సుమారు ఒక 230 కిలోమీటర్లు అయితే ఉంటుంది హజరత్ నిజాముద్దీన్ లో కానీ ఫరీదాబాద్ లో కానీ మన ట్రైన్ కి అయితే స్టాప్ ఉండదు అలాగే మనం చాలా విశేషాలు అయితే ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలి ఎలాగో నైట్ అయిపోయింది నైట్ టైం నేనైతే ఏమి కంటెంట్ మీకు చూపించలేను బయట అఫ్ కోర్స్ 200 కిలోమీటర్ల తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయితే వస్తది. నేను ఏం చేస్తానంటే ఫ్రెష్ గా రేపు పొద్దున అయితే మొదలు పెడతా. ఈ బెడ్ నాదనుకుంటున్నారేమో, నేను డోర్ దగ్గర ఉన్నా, నా బెడ్ లోపల వెళ్ళిపోతాను. See you tomorrow. Hey guys, good morning. ఇది నెక్స్ట్ రోజు right now time అయితే చూడండి 8:20 అయితే అవ్వబోతుంది. మనం ఇటార్సి అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 2100 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా మన ట్రైన్ అయితే కవర్ చేస్తుంది. అండ్ అలాగే మనం వచ్చేసి ఈసారి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ వీడియో అయితే చేస్తున్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు మొత్తం మన ట్రైన్ 12 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది అనమాట. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ తీసేస్తే మొత్తం 10 స్టాప్లు అయితే ఉంటాయి మన ట్రైన్ కి. ఏంటి 2100 కిలోమీటర్లకు 10 స్టాప్లు అయినా ఆశ్చర్యపోతున్నారా? అందుకే తమిళనాడు ఎక్స్ప్రెస్ ని కింగ్ అంటారు. ఇటార్సి జంక్షన్ కి మెల్లగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. కింగ్ ఫుల్ వ్యూ అన్నమాట తమిళనాడు ఎక్స్ప్రెస్ ఫుల్ వ్యూ. ఈ కిందంతా మొత్తం పొల్యూట్ చేసి పడేశారు. అసలు అవుటర్ లో ఆగిపోయిందని హార్న్ కొడుతున్నారు అనమాట. ఏంటి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదా అన్నట్టు. ఇటార్సి జంక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి జంక్షన్ రూట్లు ఎక్కడెక్కడికి వెళ్తాయంటే ఒకటి వచ్చేసి ముంబై వైపు, ఇంకొకటి వచ్చి ఎలహాబాద్ వైపు వెళ్తాయి అనమాట. గైస్, రాత్రి మనం స్కిప్ చేసిన స్టేషన్స్ ఏమేంటంటే ఆగ్రా, ఆగ్రా అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోంచి మధ్యప్రదేశ్ లోకి అయితే మళ్ళీ వచ్చేస్తాం. గ్వాలియర్, గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్, గ్వాలియర్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ ఉత్తరప్రదేశ్ అయితే ఎంటర్ అవుద్ది. వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్, దాని తర్వాత భోపాల్, భోపాల్ అంటే మళ్ళీ మధ్యప్రదేశ్ లోకి వచ్చినట్టు, భోపాల్ తర్వాత ఇటార్సి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇటార్సీకి ఎంటర్ అవుతున్నాం. కార్ల్ ట్రైన్, కార్ల్ ట్రైన్ ఉంది. ఇది కార్ల్ ట్రైన్ అన్నమాట, ట్విన్ లోకోమోటివ్. వెల్కమ్ టు ఇటార్సి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి ఈటీ. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం గివెన్ టైం కన్నా అర్లీగా వచ్చేసాం. 8:21 అయింది కదా. మనం యాక్చువల్ గా రావాల్సింది వచ్చేసి 8:35 కి రావాలి. 8:40 అయితే డిపార్చర్ అనమాట మన ట్రైన్. అర్లీగా వచ్చేసాం మనం. ఇదిగోండి కార్ల్ ట్రైన్. సో గైస్, కిందకైతే దిగాను ప్లాట్ఫామ్ సైడ్. జనరల్ వెనకాలే మన కోచ్ అనమాట. రచ్చ ఉంటది. అండ్ ఇవన్నీ కూడా ఫుడ్స్. ఇక్కడ ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. టెంప్ట్ అయ్యారు అనుకో, దోలు తీరిపోతుంది. ఇటు సైడ్ కార్ల ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అటు సైడ్ ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ తెలుసా? న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? కర్ణాటక ఎక్స్ప్రెస్. ఏవైనా మ్యాటరా? అటు సైడ్ కర్ణాటక ఎక్స్ప్రెస్, ఇటు సైడ్ తమిళనాడు ఎక్స్ప్రెస్. కర్ణాటక ఎక్స్ప్రెస్ కి టైం అయిపోయింది, వెళ్ళిపోతుంది. ఇదిగోండి న్యూఢిల్లీ, కేఎస్ఆర్ బెంగళూరు, MGR చెన్నై సెంట్రల్. ఆ ట్రైన్ అయితే రేక్ షేర్ అవుద్ది. మన తమిళనాడు ఎక్స్ప్రెస్ కి ఎటువంటి రేక్ షేర్లు ఉండవు. కర్ణాటక ఎక్స్ప్రెస్ లోకో 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 వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ వెస్ట్ రైల్వేస్, మనది సదరన్ రైల్వేస్. బాయ్ బాయ్ కర్ణాటక ఎక్స్ప్రెస్. కర్ణాటక ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన 4 నిమిషాలకు మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. అది మన ట్రైన్ కి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోతున్నాం మనం. బాయ్ బాయ్ ఇటార్సి జంక్షన్. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇటార్సి జంక్షన్. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పుడు దాకా మనం అప్రాక్సిమేట్ గా 800 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. పెద్ద జంక్షన్ లేండి ఇటార్సి జంక్షన్. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇనాగరల్ రన్ ఎప్పుడో తెలుసా? August 8, 1976. ఇటార్సి అది వెళ్ళిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట. చాలా రోజుల తర్వాత ఉప్మాను అయితే ట్రై చేయబోతున్నాను. 40 రూపాయలు అయితే చార్జ్ చేశారు. స్పూన్ అండ్ కెచప్ కూడా ఇచ్చారు. ఇదిగోండి మన ఉప్మా. పోహా వాటితో చూసుకుంటే ఉప్మా చాలా బెటర్. ఇటార్సి దాటాక మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళాగేది నాగ్పూర్ లోనే. ఇటార్సి నాగ్పూర్ మధ్యలో చాలా అడవి అయితే ఉంటుంది. మధ్యలో మొత్తం అడవి ఉంటది. అడవి రూట్ అంతా వెళ్తాం మనం. ఇటార్సి మధ్యప్రదేశ్ లో ఉంటుంది, నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంటుంది. సో మధ్యప్రదేశ్ నుంచి మనం మహారాష్ట్ర అయితే వెళ్ళిపోదాం. సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు. మన తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంది కదా, వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ ట్రైన్ అన్నమాట. లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి. అసలు నాకు ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ 3183 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. కటోల్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు అటు సైడ్ అయితే చూడండి ట్రైన్ లోనే కొత్త రేకులు. అవి కొత్త రేక్సే. एवरकी కొత్త రేక్ కాదు అది నార్త్ ఈస్ట్ కి వెళ్ళింది ఎన్ని రైట్ నౌ టైం అయితే చూడండి 12:40 అయితే అవుతుంది నా లంచ్ అయితే ఆర్డర్ ఇచ్చాను ట్రైన్ ఫుడ్ అన్నమాట ఎగ్ బిర్యానీ తీసుకున్నాను దాంతో పాటు నాకు ఒక మిక్స్డ్ పికిల్ కూడా ఇచ్చారు ట్రైన్ ఫుడ్ కదా ఏం చూపిస్తారని అనుకోవద్దు బేసిక్ గా ట్రైన్ కి క్యాటరింగ్ అనేది మారిపోద్ది ఫుడ్ అయితే ఇది ఫ్లేవర్డ్ రైస్ బిర్యానీ అయితే కాదు దాంట్లో కొంచెం కర్రీ అయితే వేసి ఇచ్చారు టేస్ట్ అయితే చెప్తా వెల్కమ్ టు మహారాష్ట్ర नागपूर की चाला దగ్గరలో అయితే ఉన్నాం గోడ్వానా ఎక్స్‌ప్రెస్ అయితే ఇప్పుడే మనకి ఎదురొచ్చింది నాగపూర్ నుంచి బయటికి వచ్చేస్తుంది మనం అయితే లోపలికి వెళ్తున్నాం నాగపూర్ అవుటర్ లో అయితే మన ట్రైన్ ఆపేశారు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా హ్యాంగింగ్ బ్రిడ్జ్ టైపు అదే నాగపూర్ రైల్వే స్టేషన్ మెల్లగా నాగపూర్ రైల్వే స్టేషన్ కి అయితే ఎంటర్ అయిపోతుంది మన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అటు సైడ్ జంక్షన్ లైన్ కనిపిస్తుంది కదా నాగపూర్ జంక్షన్ లోపలికి వస్తుంది అది వచ్చేసి బిలాస్పూర్ హౌరా అన్ని కూడా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు ప్లాట్ఫామ్లు కనిపిస్తున్నాయి కానీ ఎందుకంత స్లోగా వెళ్తుందో తెలియట్లేదు ఆగింది మళ్ళీ ట్రైన్ వెల్కమ్ టు నాగపూర్ జంక్షన్ మనం గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 15 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం ఆ 15 నిమిషాలు లేట్ కూడా ఎక్కడో తెలుసా అవుటర్ లోనే ఆపేశారు గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 1:05కు రావాలి 1:10కి అయితే బయలుదేరాలి ఆఫీస్ स्टॉप इकड़ 5 निमिषालु स्टेशन कोड NGP प्लाटफाम अयिते इट सैड वच्चिंदी प्लाटफाम नंबर 2 नागपूर जंक्शन नीचे मन ट्रैन अयिते बयलुदेरिपोयिंदी नेक्स्ट मन ट्रैन वेल्लागेदी बल्लारशा बल्लारशा कूडा महाराष्ट्रलोने उंटुंदी आ ट्रैन एंतो तेलुसा पुणे नागपूर पुणे अट सैड अन्नी कूडा ICF कोचेस मेल्लगा स्टेशन नीचे बयटिकि अयिते वेल्लिपोतुन्नाम मनं అటు సైడ్ కంటైనర్ ట్రైన్ మన ట్రైన్ రెండు ప్యారలల్ మూవ్ భలే ఉంటది కదా ఇలా ప్యారలల్ మూవ్స్ అయితే మన ట్రైన్ ఆ కంటైనర్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసేస్తుంది ఏంటి బయటికి రాగానే మన ట్రైన్ స్లో అయిపోయింది ఆ ట్రైన్ అదే మూమెంట్ లో ఉంది ఎండ అసలు మామూలుగా ఉండట్లేదు తెలుసా మినీ సమ్మర్ సీజన్ ఇది మహారాష్ట్రలోని రెండో స్టాప్ అయిన బల్లార్షా దగ్గరలో అయితే ఉన్నాం మనం దగ్గర అంటే ఇంకా అవుటర్ లో ఉన్నాం అనుకోండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోవడం అంతే ఆలస్యం వెల్కమ్ టు బల్లార్షా పులిబొమ్మ వేశారు చూసారా పైన ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాం మనం ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 ప్లాట్ఫామ్ నెంబర్ 3 స్టేషన్ కోడ్ BPQ బల్లార్షా వా ఇప్పటి వరకు మనం సోర్ స్టేషన్ నుంచి 1300 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం చాలా అంటే చాలా తక్కువ ట్రైన్లు అయితే కనిపించాయి మనకి ఈ రోజు అటు ఓవర్టేకింగ్ ఏ ట్రైన్ ని చేయలేదు ఇప్పటి వరకు క్రాసింగ్ కి ఏ ట్రైన్ గురించి ఆపరానుకో అది వేరే విషయం ఎందుకంటే ద కింగ్ ఈస్ హియర్ అది కూడా సిగ్నల్ అయితే వచ్చింది మనం బల్లార్షా నుంచి బయలుదేరిపోతున్నాం బాయ్ బాయ్ బల్లార్షా తడోబా ఇక్కడికి చాలా దగ్గర అనమాట తడోబా టైగర్ రిజర్వ్ అందుకే ఇవన్నీ హడావుడి బల్లార్షా వచ్చేసి మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్ నెక్స్ట్ మన ట్రైన్ తెలంగాణ అయితే ఎంటర్ అయిపోద్ది తెలంగాణ ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఎక్కడ ఆగుద్దో తెలుసా వరంగల్ తెలంగాణలో రెండే స్టాప్లు ఉన్నాయి ఆ రెండు స్టాప్లు ఏంటంటే ఒకటి వరంగల్ ఇంకొకటి ఖమ్మం ఏమైనా ఎండ అసలు గైస్ మనం గివెన్ టైం కన్నా 15 నిమిషాలు లేట్ లో ఉన్నాం అంతే సూర్య భగవానుడా ఏంటి స్వామి స్వరూపం ఇది అబ్బా చూడండి ఈడ అతి చూసారా ఇలా ఉంటది కథ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ బల్లార్షా ద మోస్ట్ పవర్ఫుల్ లోకో అది భలే ఉంటాయిలే ఇవి చూడటానికి అండ్ వెనకాల మనకి ఎంత ఇష్టమైన డీజిల్ లోకోమోటివ్ WDGD అటు సైడ్ అంతా బొగ్గు నల్ల బంగారం వెల్కమ్ టు తెలంగాణ తెలంగాణకైతే వచ్చేసాం మనం తెలంగాణ వచ్చాక వరంగల్ లోనే ఆగుద్ది సిరిపూర్ టౌన్ అయితే క్రాస్ చేసాం సిరిపూర్ కాగజ్ నగర్ స్టేషన్ ఇంకా క్రాస్ చేయలేదు వస్తుంది అనమాట సిరిపూర్ కాగజ్ నగర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం మొత్తం ప్లాట్ఫామ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంది కాజీపేట్ టౌన్ అయితే ఇప్పుడే స్కిప్ చేసాం, మనం వరంగల్ స్టేషన్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. వరంగల్ స్టేషన్ కి దూసుకెళ్ళిపోతున్న తమిళనాడు ఎక్స్ప్రెస్. వరంగల్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో హాయ్ అని కామెంట్ చేసి చెప్పండి నాకు. వెల్కమ్ టు వరంగల్. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాల్లో అయితే బయలుదేరిపోతాం. మనం 20 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం. స్టేషన్ కోడ్ WL. ఇక్కడ ఏదైనా ఫుడ్ అది కొనుక్కోవాలి. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 వరంగల్. ఫుడ్ ఏం రాలే, ఇటు సైడ్ ఏముంది చూడాలి. భయ్యా ఎవరో కామా అయిపోయారు ప్లాట్ఫామ్ పైన. వరంగల్ నుంచి మనకి సిగ్నల్ వచ్చింది, మన ట్రైన్ బయలుదేరిపోతుంది. వరంగల్ నుంచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ స్టాప్ ఇంకా ఖమ్మం. ఖమ్మం దాటేశాక ఇంకా తెలంగాణకి బై బై, ఆంధ్ర అయితే వెళ్ళిపోతాం. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే జింగ్ అయి వెళ్ళిపోయింది. వరంగల్ దాటాక వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేశాను. 2 రకాల కూరలు, ఓ పన్నీర్ కర్రీ, పప్పు, రోటీ అండ్ సోంపాపిడి స్వీట్ విత్ ఏంటిది పికిల్. గైస్ ఇప్పుడే మన ట్రైన్ అయితే ఖమ్మంకి వచ్చింది. మొత్తం ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఖమ్మంలో అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిటే. ప్రస్తుతం మనం 45 మినిట్స్ లేట్లో అయితే నడుస్తున్నాం. గైస్ ఖమ్మంలో కూడా జాయినింగ్స్ అయితే అవ్వారు మన ట్రైన్ కి. ఖమ్మం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఖమ్మం, బాయ్ బాయ్. రావాలి మన బాద్షాని అయితే తీసుకొద్దాం ఖమ్మానికి. గైస్ తెలంగాణకి లాస్ట్ స్టాప్ ఖమ్మం. ఖమ్మం తర్వాత మన ట్రైన్ ఆంధ్ర అయితే ఎంటర్ అయిపోతుంది. ఆంధ్రాలో ఒకే స్టాప్, అది కూడా విజయవాడ. అండ్ గైస్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మనకి 1 and only స్టాప్ విజయవాడ జంక్షన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. విజయవాడ విజయవాడ జంక్షన్ లోపలికి ప్యారలల్ గా మన ట్రైన్ అటు సైడ్ ఇంకొక ట్రైన్ కూడా వెళ్తుంది. అరే ఏం ట్రైన్ అంటారు అది? నాకు తెలిసి మనల్ని 8వ నెంబర్ 9వ నెంబర్ కి తీసుకెళ్తున్నారు ప్లాట్ఫామ్ కి, ఈ చివరికి. విజయవాడలో గైస్ మనకేం లోకో రివర్సల్ ఉండదు, డైరెక్షన్ చేంజ్ ఏం అవ్వదు, సేమ్ ఇలాగే వెళ్ళిపోద్ది చెన్నై. ఇవన్నీ లోకోలు. ఓహో మనది 8వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చింది. అటు సైడ్ ఏ ట్రైన్ అని తెలుసా? ముంబై, సికింద్రాబాద్, గూడూరు. ఏ ట్రైన్ కామెంట్ చేయండి. 8వ నెంబర్కి అయితే వచ్చింది మన ట్రైన్. విజయవాడ ఒక్క దగ్గరే మన ట్రైన్ కి, అదే తమిళనాడు ఎక్స్ప్రెస్ కి 10 నిమిషాలు అయితే స్టాప్. మిగతా అన్ని దగ్గర 5 నిమిషాలు. పెద్ద జంక్షన్ అయితే మామూలు స్టేషన్ అనుకోండి 2 నిమిషాలు, 1 నిమిషం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి 10 నిమిషాలు లేట్ లో అయితే వచ్చింది. ఎక్కడికి? విజయవాడకి. ఇంకా విజయవాడలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? చెన్నై సెంట్రల్ లోనే. ఆంధ్రాలో ఇంకెక్కడా స్టాప్ లేదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:25 అయితే అయ్యింది. ఒక వాటర్ బాటిల్, 2 మజ్జిగ ప్యాకెట్లు అయితే కొనుక్కున్నా. వాటరింగ్ అది జరుగుతుంది విజయవాడలో. పదండి ఇంకా మనం చెన్నై సెంట్రల్ అయితే వెళ్ళిపోదాం. ఆ ట్రైన్ ఉంది కదా, ఇప్పుడు గూడూరు నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. సిగ్నల్ అయితే వచ్చింది ఆ ట్రైన్ కి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు తమిళనాడు. మనం చెన్నై సెంట్రల్ కి చాలా దగ్గరలో ఉన్నాం. బేసం బ్రిడ్జ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్. లోపలికి వస్తూనే మనకు ఒక షంటింగ్ లోకి దర్శనం అయితే ఇచ్చింది. అండ్ గైస్ ఫైనల్లీ ఎట్ చెన్నై సెంట్రల్. ఓవరాల్ ట్రైన్ రివ్యూ చెప్పాలంటే మటుకు కింగ్ అంటే కింగ్. అలా ఎలా కొట్టలేదు తెలుసా? విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ మధ్యలో ఊపుడే ఊపుడు, కొట్టుడే కొట్టుడు. సో లోపల ప్యాంట్రీ కార్ ఫుడ్ అయితే ఓకే, అంత సూపర్ ఏం కాదు. హియర్ కమ్స్ తమిళనాడు ఎక్స్ప్రెస్. వా దోస్ టు తమిళనాడు ఎక్స్ప్రెస్. గైస్ ఈ వ్లాగ్ నైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి. వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.